మీ వార్డ్ కౌన్సిలర్ ఎవరో నీకు తెలుసా, మీ ఊరు ఎమ్మెల్యే ఎవరో తెలుసా, అవన్నీ మనకు తెలియదు. కమలా హారిస్ కెనడాలో ఒక కంటెస్ట్ చేస్తుంటారు, మనకి ఎందుకండి అవన్నీ, మన దేశంలో ఏం జరుగుతుందో మనకి తెలియట్లేదు. అండ్ ఎన్ని పార్టీలు వచ్చేస్తూ ఉంటాయండి, పీపుల్ వెల్ఫేర్ పార్టీ, ఆల్ ఇండియా పీపుల్ వెల్ఫేర్ పార్టీ అని ఏంటంటో పెట్టేస్తూ ఉంటారు పేర్లు, నాకంటే కరెక్ట్గా గుర్తు కూడా లేవు అనుకో. అన్ని పార్టీలు ఎందుకు ఉంటాయండి, ఉన్న వాళ్ళు ఇద్దరు ఏదో రెండు మూడు పార్టీలు అందరూ కూర్చోవచ్చు కదా. ఎవ్వరూ పీపుల్ వెల్ఫేర్కి ఏం చేసేది లేదనుకోండి, అది వేరే విషయం. బట్ ఆ ఫ్రీగా ఇచ్చే వస్తువులు చూస్తారా, ఒకసారి ల్యాప్టాప్ ఇస్తారు, ఒకసారి సైకిల్ ఇస్తారు, ఒకసారి మిక్సీలు గ్రైండర్లు, ముందర కరెంట్ ఇవ్వండి సార్, అవన్నీ ఇచ్చాక మీరు ఇవ్వచ్చు. కరెంటే లేకుండా ఇవన్నీ పెట్టుకుని నేనేం చేయాలి, గ్రైండర్ నేనే తిప్పుకోనా, వాట్ ఇస్ ద పాయింట్? లైక్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదండి. అట్లీస్ట్ ఓ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే కూడా ఫోన్లే చదువుకుని బాగుపడతారని ఏదైనా పర్వాలా. ఈ మిక్సీలో గ్రైండర్లు ఎందుకండి, ఆల్రెడీ తిని తిని లాయిపోయాం, మీరు ఇంకా ఇవన్నీ కూడా సప్లై చేస్తే ఇంకా అంతే, మేము పనికే చెయ్యం.